కులాంబరధర విష్ణు ససువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతే ఓం శ్రీ శ్రీమతి జగత్ అన్నారు అంటే మనం ధనలక్ష్మి కటాక్షం కావాలని ఈ శ్రావణ మాసంలో ధనం గురించి రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాము ఎలా ధనం మనకి వచ్చినటువంటి ఎలా ఉంచుకోవాలి ధనాన్ని ఎలా పెంచుకోవాలి ఎలా పెంపొందించుకోవాలి అనేది కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటాం అలాంటప్పుడు వేదంలో ధన ప్రాప్తి మంత్రం అని ఒకటి ఉంది వేదంలో ఉన్నటువంటి ధన ప్రాప్తి మంత్రాన్ని ఈ రోజు మనం చెప్పుకుందాం జాగ్రత్తగా ఒకటికి మూడు సార్లు నేను చెప్తాను మీరు చక్కగా మీరు అది పూర్తి శ్రద్ధతో భక్తితో శ్రీ మహాలక్ష్మిని ఆరాధన చేసి ఆ మహాలక్ష్మీదేవి అష్టోత్తరంతో పూజించి ఓం ప్రకృత్యైన వికృత్యైన శ్రద్ధాయనమ సర్వభూత హితప్రదాయనమ సంసార దుఃఖేఖరాయనమా అని పూజించి మొత్తం నూట ఎనిమిది నామాలతో ఆ తర్వాత ఇది ఇంకా ఎలా అంటే కనుక పదకొండు సార్లు ఇరవై ఏడు సార్లు నూట ఎనిమిది సార్లు ఈ మూడు రకాలుగా విభజించి చెప్పబడింది అంటే ఏమిటి కుదరలేదు పదకొండు సార్లు అన్నా చేయండి అదేవిధంగా కుదిరింది నూట ఎనిమిది సార్లు చేయండి మధ్యగా ఉంది ఇరవై ఏడు సార్లు చేయండి అని చెప్పబడింది అందుకని ఈ యొక్క అగ్నిదేవుడికి సంబంధించినటువంటి శ్రీ మహాలక్ష్మి ధనం ఇంట్లో ధనప్రాప్తి వేదంలో ఉన్నటువంటి ధనప్రాప్తి మంత్రం ఇది అగ్నిదేవుడికి సంబంధించినటువంటి మంత్రం అయితే దానికి మనం చిన్న చిన్న పనులు ఏం చేసుకోవాలంటే ఒక తామరాకు తీసుకోండి తమలపాకు తీసుకోండి తులసి ఆకులు తీసుకోండి దాని మీద తులసి కుండి ఉంటుంది కదా మనకి దానిలో మట్టి తీసుకోండి తీసుకొని ఆ మట్టి మీద ఒక దీపం పెట్టండి ఆ దీపం పెట్టి మట్టి ప్రమితితో మీ దీపం పెట్టండి తులసి కుండీలో తీసుకున్నటువంటి దీపం ఆ దీపం మీద ఎక్కడ తామరాకు మీద తమలపాకు వేసి ఆ తమలపాకు మీద ఈ యొక్క మట్టి వేసి మట్టి మీద రెండు దీపాలు పెట్టాలి ఎలాంటి దీపాలు తులసి కోటలో తీసుకున్న మట్టి కింద వేసి ఆ పైన దీపం పెట్టు ఆ దీపం పెట్టినటువంటి దీపం ఒక ఎలా అంటే కనుక మూడు ఒత్తులు చొప్పున రెండు దీపారాధనలు చేయాలి చేసిన తర్వాత ఈ మంత్రాన్ని శ్రద్ధగా చదువుకోవాలి ఎలా అంటే కనుక ఇది వేద పాదాస్తవం అంటే వేద పాద అస్తవం అనేటటువంటి దాని నుంచి తీసుకున్నటువంటి మహామంత్రము మంత్రాన్ని ఒక్కసారి కాదు ముమ్మారు చెప్తాను నేను క్లారిటీగా రాసుకోండి ఓంకారాన్ని మూడుసార్లు చేసుకోండి సంసీదస్వ శంశీదస్వ శంసీదస్వ సౌజస్వ సౌజస్వ మహాను అసి మహాను అసి సౌజస్వ గుర్తుపెట్టుకోండి సంసీదస్వ మొట్టమొదటి నా నాలుగొచ్చరాలు శంశీదస్వ రెండవది సౌజస్వ కుంటిసా రాయాలి సౌజస్వా మహాను అసి మహానుభావ నీవు అసి అంటే ఆ యొక్క అగ్నిదేవుడు సౌజస్య సౌజన్య అంటాం కదా నా కాదు సౌజస్య దేవ పితామహ ఇలాంటి భగవంతుడా తండ్రి నాకు ఉన్నటువంటి ధనాన్ని ప్రాప్తింప చెయ్యి నీవు ఏ విధంగా అయినా సరే ధన లోభం లేకుండా ధన లాభం కలగాలి కానీ ధనం లేదు అనే మాట నా నోటి వెంబడి రాకుండా ఈ మంత్రాన్ని వేద మంత్రాల సాక్షిగా ఓ అగ్నిదేవా నేను నిన్ను స్మరిస్తున్నాను అనేసి మనం ఇది రోజు ఎనిమిది సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ చేసుకోవాలి మరల ఒక్కసారి చెప్తాను వినండి సంసీదస్వా సౌజస్య గుర్తు గుర్తుపెట్టుకోండి సంసీదస్వా సౌజస్వా మహాద మహా ను అసి మహాను అసి ఆ రాయాలి అసికి ఆనంద అని రాస్తాం కదా అది ఆ రాయాలి మహాను అసి సౌజస్య సౌజస్య దేవ పితామహ ఇది ఈ మంత్రాన్ని మీరు తప్పనిసరిగా రోజు అనుకుంటూ ఉంటే ధన ప్రాప్తి కలుగుతుందని వేదశాస్త్రాల్లో చెప్పబడింది ఏ మంత్రాన్ని అనుకోకుండా ఒక పుస్తకంలో నేను చదివి రాసుకుని మీ అందరికీ కూడా అందిస్తున్నాను శ్రావణ మాసంలో మహాలక్ష్మి ఆరాధన చేసినప్పుడు ఈ మంత్రాన్ని కూడా స్మరిస్తూ ఉండండి అమ్మ దయతో అన్ని రకాలుగానే కూడా ఇంట్లో కుటుంబం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఆస్ట్రోభాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా మన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వాట్సాప్ ద్వారా గ్రూపుల ద్వారా ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా పంపిస్తూ ఉండండి అందరికీ కూడా ఈ ఆనందాన్ని పంచుతూ ఉందాము ఎవరికైనా జాతక చక్రాలు పొంతనలు వివాహ ముహూర్తాలు లేకపోతే సిజరేన్ ముహూర్తాలు ఏ విషయంలో అయినా సరే దోషాలు నాగదోషాలు కుంభ వివాహాలు కదలి వివాహాలు ఏమైనా కావాలంటే వెంటనే నన్ను సంప్రదించవచ్చు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ ఆ నెంబర్కి వాట్సప్ ఉంది అదే కాకుండా మీకు ఏమైనా పెళ్లి సంబంధాలు కావాలంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా గత పదహారు సంవత్సరాలుగా మనం సర్వీసెస్ ఇస్తున్నాము అందువల్ల క్రింది నెంబర్లో సంబంధాల కోసం మీ బంధుమిత్రులకి మీ ఇంట్లో వారికి కూడా ఎవరికైనా వివాహం అవసరం ఉంటే ప్రథమ ద్వితీయ అబ్రాడ్ మ్యాచెస్ అన్నీ ఉంటాయి అందువల్ల అన్ని వర్ణాలు హిందువులందరికీ కూడా ఆహ్వానమే శ్రీమాతే నమ